వజ్రపుకొత్తూరు మండలం ఉద్దాన గోపినాథపురంలో ఈదురు గాలులకు కొబ్బరి చెట్టు పడి 17 సంవత్సరాల యువతి మృతి చెందగా పోస్టు మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. యువతి మృతదేహాన్ని పర్యవేక్షించిన మంత్రి డాక్టర్ అప్పలరాజు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే దయచేసి ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని ప్రజానీకానికి తెలియజేశారు. ఆవిడ మా చెల్లి బయటకు వచ్చేటప్పుడు కొబ్బరి చెట్టు పడిపోయింది, పడిపోయి కింద ఉంది. కానీ మాకు తెలియదు చెట్టు పడమని చూసామండి. ఇంకా ఆవిడ ఉన్నది చెట్టు కింద ఉంది సార్. చెట్టు కింద ఉన్న తర్వాత రోలో ఉన్నాం, అలాగే తీసుకొస్తాం సార్. ఇక్కడికి కొత్తరికి ఆవిడలు అంటే తెలియదు. మాకు చాలా బాధాకర విషయం సార్. సెకండరీ ఎంటర్ సెకండరీ సార్. పేరు విందు, కొరకులు విందు సార్. పేరెంట్స్ పేరెంట్స్ ఎవరు లేరు సార్. వాళ్ళ అమ్మగారికి ఈవిడ చూసేయంటనే రూపాయలు పెరిగింది సార్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ లేరు సార్. తమ్ముడు చిన్నవాడు, వాళ్ళకి ప్రస్తుతానికి ఎవరు లేరు. మేమేం సార్ ప్రస్తుతానికి తెలియదు. వాళ్ళు అన్నయ్య అవుతుంది సార్. మేము